నైన్టీ న్యూస్ 2022 నూతన క్యాలెండర్ను టీడీపీ ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సివిరి దొన్నదర ఆవిష్కరించారు. నైన్టీ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. విశాఖ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గిరిజనుల సమస్యలపై నిరంతరం వార్తలను ప్రచారం చేస్తున్న నైన్టీ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మంచి మంచి వార్తలు అందించి దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. నమస్కారము. నా పేరు సివేరి దొందుర, తెలుగుదేశం పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ డుమ్మిరిగూడ మండలం పంతెలసింత గ్రామంలో 19 న్యూస్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఈ 19 న్యూస్ క్యాలెండరు ఆవిష్కరణ సందర్భంగా నేను అందరినీ ఒకటే కోరుతూ ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రజాన్ని, ఈ ఆదివాసీ ప్రజానీకాన్ని ఒకటే కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ 2022లో భగవంతుడు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని చల్లగా దీవించాలని కోరుతా ఉన్నాను. 19 న్యూస్కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గిరిజన మారుమూల ప్రాంతంలో ఏ సమస్యలున్నా ప్రతి సమస్య మీద స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కృషి చేస్తుంది. గిరిజన సమస్యలు, అనేక సమస్యల మీద ఎత్తి చూపుతూ ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నందుకు 19 న్యూస్ ని మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. మరి ఈ ముందు ఈ 19 న్యూస్ యొక్క సేవలు ఇంకా మెరుగ్గా జరగాలని, ఇంకా గిరిజనులకి మెరుగైన సేవ అందించాలని ఆ భగవంతుడు వాళ్ళకి అన్ని విధాలుగా ఆశీర్వాదంతో పాటు శక్తి సామర్థ్యాలు కూడా ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను.